వరిధాన్యం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్న డిమాండ్తో నిన్న ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి వరిధాన్యం కొనుగోలు విషయంలో డెడ్లైన్ విధించారు. 24 గంటల్లోగా తేల్చాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దీనికి కారణం మీరంటే మీరంటూ ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే, కేంద్ర ప్రభుత్వం వెంటనే అనాథర మీద ఎక్కువ గది. ఖైదీంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి. సుభాన్, నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ కు రైతుల నుంచి నిరసన సేక తగిలింది. ఆర్మూరు శివార్లోని ఆయన నివాసం వద్ద ఈ ఉదయం కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. చేపు చెందినటువంటి రైతులు ట్రాక్టర్ లో ధాన్యం తీసుకొచ్చి ఆయన ఇంటి గేటు ముందు పోయడం జరిగింది. అక్కడే నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలి, ఎంపీ అరవింద్ ఈ విషయంలో చొరవ చూపాలి, రైతులను ఇప్పటికే పసుపోడి పేరుతో మోసం చేసిన అరవింద్ మళ్ళీ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాడని చెప్పేసి ఆరోపించారు. అదేవిధంగా స్థానిక సమస్యలు పట్టించుకోకుండా ఢిల్లీ రాజకీయాలకి పరిమితం అవుతున్నారని కూడా వారు ఆరోపించారు. అయితే మొత్తంగా ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా అందుబాటులో ఉన్న వారు కొంత అరవింద్ ఇంటికి చేరుకున్నారు. అయితే ఇదంతా కూడా కొందరు ఉపాధి హామీ కూలీలను తీసుకొచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలపై కూడా వారు మండిపడ్డారు. మొత్తానికి ఇటు టీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది రైతులు కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఎంపీ అరవింద్ సంబంధించినటువంటి అంచర్లు కూడా చేరుకోవడం జరిగింది. అప్పటికే పోలీసులు వారిని పంపించడం జరిగింది. రైతులు మాత్రము ట్రాక్టర్ లో తీసుకొచ్చిన ధాన్యాన్ని గేటు ముందు వేసి కొంచెం నిరసన తెలిపి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ నాయకులు వచ్చి ప్రస్తుతం అయితే ఎంపీ అరవింద్ ఇంటి వద్ద నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి మొత్తంగా కొద్దిసేపు ఉత్తర పరిస్థితి నెలకొన్నాయి. పోలీసులు మాత్రము పరిస్థితి దాటి వచ్చి రైట్. థ్యాంక్ యూ శేఖర్.